విశాఖ జిల్లా సబ్బవరం మండలం తాబవానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల ఆరుగురు రాష్ట్ర స్థాయి రగ్బీ గేమ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయం ఇక్కడ హైస్కూల్ పీడీ డి కిరణ్ కుమార్ ద్వారా తెలుసుకున్న పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, తాబవానిపాలెం, అమృతపురం, చింతకట్ల గ్రామాల సర్పంచులు హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోటీల్లో ఎంపికైన వారిని అభినందించారు. ఈ సందర్భంగా తవ్వవానిపాలెం సర్పంచ్ బాకుం స్వామినాయుడు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు తమ గ్రామం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు క్రీడలకు ఎంపికవడం అభినందనీయమన్నారు. క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న ఈ విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తానని, క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన జెర్సీలు, రగ్బీ కిట్లు, రవాణా ఛార్జీలు నిమిత్తం ఆర్థికంగా సహాయం చేస్తానని ప్రకటించారు. అమృతపురం గ్రామ సర్పంచ్ బైలపూడి రామారావు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ల పాత్ర ఎంత అవసరమో, పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అంటే విద్యార్థుల ప్రతిభ అంతకంటే ముఖ్యమని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఈశ్వరరావు, ఉప సర్పంచ్ వరుణ్ దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. తేజస్విని, లీలావతి, డి లీలావతి, వీళ్ళ ఆరుగురు కూడా వీళ్ళు జిల్లా కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ సందర్భంగా మన ఈ గ్రౌండ్ లో ఈ దాతలు కూడా మనకి గ్రౌండ్ ఆడుకోవడానికి అందుకు వచ్చారు. సర్టిఫికెట్ అది ప్రతి చదువులోను ఉద్యోగాల్లో కూడా 2% రిజర్వేషన్ అనేది మనకు వస్తుంది. కంపల్సరీగా 2% కేటాయించేస్తుంది. అంటే 198-199 మార్కులు తెచ్చుకున్నాడు కన్నా మనకు 70-75 తెచ్చుకుని స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే రాజ్యాబాటు సమానంగా మనం ఏమైనా సీట్ సాధించుకోవచ్చు. ఈ కరోనా కారణంగా 2 సంవత్సరాల పాటు ఒకే గేమ్స్ లేవు కాబట్టి అసోసియేషన్ గేమ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే గత స్కూల్లో అలా ఉన్నాడు మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆశ్చర్య దేవ భవ. ఒక ఊరికి పేరు రావాలంటే సర్పంచ్ ఉండాలి, ఒక స్కూల్కి పేరు రావాలంటే మంచి టీచర్లు ఉండాలి. బహుశా మన స్కూల్ నుంచి సుమారు 6 పిల్లలు సెలెక్ట్ అయ్యారంటే అంటే మంచి మీకు మాస్టర్ దొరకాలని అనుకుంటున్నాం మేము. అందువల్ల ఈరోజు మీరు 6 సెలెక్ట్ అయ్యారంటే దానికి కారణం మన టీచర్ మంచి వాళ్ళు కనుక మేము మన స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ కూడా మంచిగా హెడ్ మాస్టర్ కూడా తెలుసు, అందరూ కూడా మంచి టీచర్లు ఉన్నారు కనుక మీరు చక్కగా చదువుకోండి. ప్రతి ఏం సంపాదించినా పోతుంది కానీ ఒక చదువు ఒకటే పోకుండా ఉంటుంది, జీవితాంతం కూడా మనతో ఉంటుంది. అలాగే కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఇంత మారుమూల ప్రాంతంలో మన స్కూల్ నుంచి కూడా మీరు రాష్ట్ర స్థాయికి రగ్బీ గేమ్కి సహకరణ చాలా ఆనందదాయకం. అదేవిధంగా మీ అందరికీ మీ పెద్దలందరూ ఆల్రెడీ చెప్పుకున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా చదువు అనేది ఇంపార్టెంట్ అమ్మా. చదువు దేని పనికి వస్తుంది? మనం డాక్టర్లు, ఇంజనీర్లు ఏదైనా అవ్వాలనుకుంటే చదువు ద్వారా మాత్రమే. ఏదైతే మీ చిన్నప్పుడు బాగా చదువుకుంటారో మరి ఈ చదువు ద్వారా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా ఉన్నతంగా చేరాలని కోరుకుంటూ అదేవిధంగా మరి మా గతంలో దీనికి మూలం ఏంటంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో రగ్బీ గేమ్స్లో కర్నూలులో 6, 7, 8, 9 తేదీల్లో జిల్లా స్థాయి నుండి 12 ఇలాగా మన పేరు, మన స్కూల్ పేరు, మన మండలం పేరు, ఇలాగా స్పోర్ట్స్లో కూడా ఒక విద్యారంగంలోనే కాదు స్పోర్ట్స్లో కూడా మేము ముందున్నామని అన్ని విధ సహకరిస్తున్నటువంటి మరి పీఈటీ గారు కానీ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కానీ, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు గారికి కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా మన పాఠశాల మన 3 గ్రామాలకు సంబంధించిన ప్రథమ పౌరులు,
మన స్థానిక తబవాని పాలెం సర్పంచ్ గారు బాక స్వామినాయుడు గారు వారితో పాటు వాళ్ళ అనుచరులు మన పిల్లలతో అలాగే తల్లిదండ్రులు అలా మన వైస్ ప్రెసిడెంట్ గారు వైస్ సర్పంచ్ దాని ప్రతి దానికి కూడా మనకు ఇబ్బంది అవడం జరుగుతుంది అయితే మన జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవ్వాన పాలెం గ్రామం సబ్బోర మండలం హై స్కూల్ పీడీ కిరణ్ కుమార్ని మీ అందరి ముందుకు వచ్చాను అండర్ 17 రగ్బీ రాష్ట్రస్థాయి గేమ్స్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవ్వాన పాలెం నుంచి ఆరుగురు విద్యార్థులను సెలెక్ట్ అవడం చాలా గర్వంగా ఉంది వీళ్ళు రేపు డిసెంబర్ నెల 6, 7, 8 తారీఖులో కర్నూలు జిల్లా జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కగా రాణించి మా స్కూల్ కి అలా గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను అలాగే రాష్ట్రాలు రాణించినట్లయితే వీరందరూ కూడా జనవరి నెలలో జరిగే నేషనల్ స్థాయి పోటీల్లో ఒడిశా రాష్ట్రంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ విద్యార్థులు క్రీడల్లో చక్కగా రాణించడం పట్ల ప్రధానోపాధ్యాయులు అలాగే ఊరు గ్రామాల సర్పంచ్ అయినటువంటి తవ్వాన పాలెం సర్పంచ్ స్వామినాయుడు గారు అలాగే అమృతపురం సర్పంచ్ రామారావు గారు అలాగే చింతగడ్ల సర్పంచ్ కనకరాజు గారు ప్రత్యేకంగా విద్యార్థుల్ని అభినందించడం జరిగింది అలాగే వీరందరినీ ప్రోత్సహిస్తూ తవ్వాన పాలెం సర్పంచ్ సోమనాయుడు గారు వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ ఆడడానికి కిట్ను కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది ఇలాగే చక్కగా రాణిస్తూ ఈ గ్రామానికి అలాగే రాష్ట్రానికి చక్కని పేరు తీసుకొచ్చినట్లయితే పిల్లలకి ఆదర్శంగా ఉంటుందని అలాగే భవిష్యత్తు తరాలకు కూడా క్రీడలో చక్కగా రాణించగలుగుతారని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ఈరోజు విశాఖపట్నం జిల్లా సబ్బోర మండలం తవ్వానపల్లి పంచాయతీ గ్రామంలో మరి రబ్బీ గ్రామం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే 6, 7 తారీఖులలో జరగబోయే రబ్బీ గ్రామంకి ఇదే గ్రామం నుంచి మరి సుమారుగా 6000 మంది విద్యార్థులు సెలెక్ట్ అవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మరి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి తవ్వానపల్లి, చింతగట్ల, అమృతపురం మూడు గ్రామాల నుంచి కూడా ఇక్కడ పిల్లలు చదువుకొని మరి ఆ గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో తప్పకుండా విజేతలుగా మళ్ళీ మా గ్రామానికి వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి మా ఊరు హై స్కూల్ నుండి రబ్బీ గ్రీమ్కి కర్నూలులో అయ్యే 6, 7, 8 తేదీల్లో అయ్యేటువంటి గేమ్స్కి జిల్లా నుండి 12 మంది ప్లేయర్లో మన ఒక స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం అనేది మన ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన చాలా స్కూళ్ళు పాల్గొనడం జరిగాయి. అందులో మన స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల మన అమృతపురం గ్రామం నుండి కానీ, చింతగట్ల గ్రామం నుండి కానీ, ఇలా మన తవ్వానపల్లి గ్రామం నుండి కానీ ఈ 3 విలేజ్ పిల్లలు కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నారు. ఈ 3 విలేజ్ నుండి కూడా మన స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం ఇది మాకు మా పక్కూరు తవ్వానపల్లికి కాదు అమృతపురంకు మా చింతగట్ల గ్రామాలకి మంచి పేరు తీసుకొచ్చారు పిల్లలు. ఈ విధంగా మేము మరి అమృతపురం సర్పంచ్ గారు, చింతగట్ల సర్పంచ్ గారు, మేము తవ్వానపల్లి సర్పంచ్ మేము ఇద్దరం కూడా పిల్లల్ని అభినందించడం జరిగింది. దీని నుండి కూడా చాలా మంది కూడా చాలా ఉపాధ్యాయులు కూడా మనకి ఈ మధ్యలో ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. మన స్కూల్కి ఇంత గర్వంగా పేరు తీసుకొచ్చినటువంటి పిఈటి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయ బృందాలు కూడా మా ధన్యవాదాలు. అలాగే కర్నూలులో నెక్స్ట్ సెలెక్ట్ అయ్యి వర్షాలు ఆడాలి, వర్షాన్ని నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. పిల్లల్ని నా యొక్క ఆశీర్వాదాలు కానీ మరి మా తోటి సర్పంచులు అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎల్లవేళ్ళలో కూడా మేము ఏ విధమైన సహాయ సహకారాలు పిల్లలకు అందించడానికి మా ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని మేము గ్రామం నుండి కోరుకుంటున్నాం. మా 3 గ్రామాలు కూడా డెఫినెట్గా ఒకే మాట ఒకే తాట మీద నడుస్తున్నాం. ఆ విధంగా మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళ్ళలో ఉంటాయని